చెల్లి, ఈరోజు రాఖీ పండుగ కదా, నువ్వు నాకు మంచిది రాఖీ కడితే నీకు మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా. అదేంటో చెప్పుకో. అదే నువ్వు ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదా, వాచ్ కొనిస్తాను నువ్వు మంచి రాఖీ కట్టు. లేలే రాఖీ కడుదులే. మమ్మీ ఈరోజు రాఖీ పండుగ కదా, చెల్లి రాఖీ కట్టిద్ది. లేవు వస్తున్నా. రాఖీ పండుగని అన్ని రెడీ చేసిన నానా, నువ్వేం ఆమెనేం అనాల్సిన అవసరం లేదు. స్వీట్లు చూడు, కొంచెం జరిగితే కూర్చోబెడతా చెల్లెని పట్టుకో. రాఖీ కడతావా అన్నయ్యకి? దాన్ని పెట్టితే నీకు అప్పుడే స్వీట్లు ఇంపార్టెంట్. మీరు అప్పుడే గట్టి కొట్టుకో. పట్టుకోమంటే వాడు వస్తే అట్లా పట్టుకొని నించున్నాడు. రాఖీ కడతావా? ఎప్పుడు ఇంతే నన్ను మానే చేసిద్ది. అన్నయ్యకి రాఖీ కట్టాలి సరేనా? నీ అంతటా నువ్వు ఇండిపెండెంట్ గా ఎప్పుడు కడతావు? కొన్ని సంవత్సరాలు అయినా కానీ ఎంతో నైనా వచ్చింది. ఎంత ఈ రాఖీ? 25 rupees. ఎంత అయితే ఉందిలే. తల్లిగారు నైస్. ఇక్కడ చూడు మిక్కి. ఒక్కసారి ఇటు చూడండి మిక్కి. నువ్వు మాన్యా నువ్వు కూడా చూడు. ఇది కూడా పట్టుకో నువ్వు చేయితో పట్టుకో అంటే పట్టుకుంటుంది. పట్టుకో చెయ్యి. ఓకేలే అబ్బా, వీటికి ఏం తక్కువ లేదు. మా అన్న ఇక్కడ చూడు. ఏ మంచిగా చూడు మిక్కి. నువ్వు చూడు మా అన్నయ్య. నాకు మా అన్నయ్య ఏ మంచిగా పెట్టు మూర్తి. వా వెరీ నైస్. వెరీ గుడ్. చెల్లె కాళ్ళకి దండం పెట్టు మిక్కి. ఇది జరుపు, స్టూల్ జరుపు. చెల్లె కాళ్ళకే పెట్టాలి నువ్వు. రైట్ కూర్చో. వద్దులే వద్దు. మమ్మీకి తినిపించరా. నాలుగు